అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ వ్యవహారంలో మీరు సూత్రధారి పాత్రధారి అన్నారు కాబట్టి నేను అది డైరెక్ట్ గా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇదంతా కూడా ఆ రోజు ఇదే మీడియా ఏం చెప్పింది మాట్లాడినప్పుడు, అరే అన్యాయం, 29-30 మంది జనం చచ్చిపోయారు, దీనికి బాధ్యత వహించండి, దానికి ఒక కమిటీ వేసి విచారణ జరిపించండి అని చెప్పే కదా మేము అడిగాము. జనం ప్రాణాల గురించి మాట్లాడాం. ఈరోజు నోరు లేని రథము, అది ఏ పొరపాటు జరిగిందో ఎట్లా జరిగిందో మా ప్రభుత్వం లేకపోతే మా పార్టీ వ్యక్తులు అయితే దాన్ని ఏమి తగలబెట్టలేదు కదా. అలా జరిగిన దానికి మీరు కంపేర్ చేస్తూ ఈరోజు దాన్ని పెద్ద హైలైట్ చేస్తున్నటువంటి మీరు, ఆ రోజు జరిగిన మనుషుల ప్రాణాలు పోయినాయి, దానికి బాధ్యత గవర్నమెంట్ వహించలేదు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి అస్సలు తీసుకోలేదు, చివరికి కనీసం తప్పు జరిగిందనే ఒక్క మాట కూడా ఖండించలేదు, అందువల్ల మాట్లాడే నైతిక హక్కు వీళ్ళకి లేదు అనే దానికి చెప్పడం కోసం చెప్పాము. ఇప్పుడు చెప్తున్నాను, అంటే సూత్రధారి పాత్రధారిలో సూత్రధారి ఎవరు అనుకుంటున్నారు, పాత్రధారి ఎవరు అనుకుంటున్నారు, క్లియర్ గా అంటే మీకు ఎప్పుడు పాత్రధారి ఎప్పుడు ఇన్సిడెంట్ అవుతుంది అంతే కదా, కానీ ఆ ఇన్సిడెంట్ని తీసుకుని గొడవ గొడవ చేసేటువంటి సూత్రధారి ఉంటాడు, అతనే చంద్రబాబు నాయుడు. మేము ఓపెన్గా అని చెప్తున్నాం, ఎందుకంటే చంద్రబాబు నైజం ఏంటంటే ఏదో విధంగా అడ్డదారిలో దాన్ని గొడవలు సృష్టించటం, తను అసలు ఒక బాధ్యత లేని ప్రతిపక్షమని తను తనే ప్రూవ్ చేసుకున్నాడు. కరోనాతో ఇన్ని లక్షల మంది ఈరోజు హాస్పిటల్లో చేరితే, వయసులో చిన్నవాడు పెద్ద ఒక ఛానల్లో చూశాను, సాంబశివరావు అనుకుంటాను, TV5లో చెప్తా ఉన్నాడు, అతనికి అనుభవం లేదు, అతను ముఖ్యమంత్రి అనుభవం ఎందుకు దానికి, నీ 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఉంది, ఈయనకేం పెద్ద అనుభవం ఉందని అంతమంది చచ్చిపోయారు, 2 రథాలు ఎందుకు తగలబడిపోయినాయి ఇతని టైంలోనే, 40 గుళ్ళు కావాలని ముఖ్యమంత్రి కూల్పించాడు దగ్గరుండి మరీ కూడా, అందువలన దానికి అనుభవం ఎందుకు, ఈయన టైంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే దానికి అంత పెద్ద చేసి మాట్లాడాల్సిన అవసరం ఏముంది. పాపం నానీని దుమ్మెత్తి పోస్తా ఉన్నారు. నాని అన్న మాటలు బీజేపీ వాడు సరిగా అర్థం చేసుకోలేదు. అతను ఏమన్నా అంటే నిజంగానే ఇప్పుడు మిగిలిన 2 సంఘటనలు అయితే మరీ దారుణం. అది ఎక్కడో కొబ్బరికాయలు కొట్టే చోట ఇంత విగ్రహం, బాబా విగ్రహం పెట్టుకున్నారు. అది ఇది కావాలని ఎవడో కొట్టాడు, ఏదో చెయ్యో ఏదో ఎరగొట్టాడు. అలాగే రెండోది వినాయకుడికి సంబంధించింది, అది చాలా ఓల్డ్, అది ప్రైవేటు, అది వ్యక్తిగతమైనటువంటిది, ఎవరికి సంబంధం లేదు, దేవాదాయ శాఖ అస్సలు సంబంధం లేనటువంటి చోట మఠమో ఏదో ఒక చిన్న ఇది దీంట్లో పెట్టుకొని ఎంతో ఓల్డ్ది, అది ఒక చెయ్యేదో, అది కూడా డ్యామేజ్ అయ్యేది. దానికి గవర్నమెంట్కి సంబంధం ఏంటి అసలు, అవన్నీ కూడా ప్రైవేట్కి సంబంధించినటువంటి. ఇలాగే బాబాది కూడా అంతే, బయట ఓపెన్ ప్లేస్లో పెట్టినటువంటిది. అందువల్ల మేమేమంటామంటే గవర్నమెంట్ని విమర్శించడం కోసం తెలుగుదేశం పార్టీ సంబంధించిన వ్యక్తులు ఇలాంటివన్నీ చేస్తున్నారు, అక్కడెక్కడో శివుడిది కొట్టే అంటే కావాలని ఇలా ఒక రచ్చ ఒక చేయటం కోసమే, రెచ్చగొట్టడం కోసమే, ఒక మతాన్ని ఒక ట్రంప్ కార్డులో వాడుకోవటం కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు సృష్టిస్తున్న దీన్ని చంద్రబాబు నాయుడు ఏంటో తెలిసినటువంటి బీజేపీ వాళ్ళు కూడా ఊరికే తొందరపడి రోడ్డు మీదకి రావటం అనేది తప్పు అని చెప్పి మేము చెప్పాను. నిన్న అదే చెప్పాను, ఈరోజు కూడా అదే చెప్తున్నాను. అందువలన దానికోసం సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించినటువంటి ఒక నిష్పక్షపాతపు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ రథాన్ని ఎవరు తగలబెట్టారు దాని మీద సిబిఐకి ఎంక్వైరీకి ఇవ్వండి అని చెప్పి ఆదేశించాడు. ఆదేశించినాక ఇంకెవరు మాట్లాడకూడదు దానికి సంబంధించి. ఇక తర్వాత రెండో స్టెప్ ఇది తీసుకువచ్చారు, అది పలచబడుతుండేసరికి మళ్ళీ ఈ డిక్లరేషన్ తీసుకొచ్చారు. అంటే ఏదో రకమైనటువంటి అల్లరి చేయాలనేది చంద్రబాబు కూర్చున్నాడు. మొన్న దాకా కులం వాడాడు, ఆ కులం ఈ కులం అంటూ ఇష్టం వచ్చినట్టుగా, రెడ్డి కులం లేకపోతే కమ్మ కులం ఈ కులం చేశాడు, అది జనం ఎవరు పట్టించుకోలే, ఇంకా అనేక విషయాలు అవన్నీ కూడా జనంలోకి పోవట్లే. బికాజ్ ఆఫ్ ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి ఒక అతను విజనరీ ఉన్నవాడు, చంద్రబాబు నాయుడు కాదు విజనరీ. చంద్రబాబు నాయుడు విజన్ అంతా కూడా తనే విధంగా కోట్లు కూడబెట్టుకోవాలి, అవినీతిలో ఎలా సంపాదించాలి, లేకపోతే 2 ఎకరాలు పెద్ద మనిషి ఈరోజు 1000 కోట్లు అతని హెరిటేజ్ మొదట్లోనే పోయింది, అయినా సరే దానికి ప్రభుత్వం నుంచి సంపాదించిన అవినీతి సొమ్ము మొత్తం కూడా హెరిటేజ్ పెట్టి ఆమెను ఒక డైరెక్టర్ చేసి దాన్ని ఇప్పటికి కూడా అది ఏమి పెద్ద అమ్మకాలు లేదు పాడు లేదు,
మొత్తం కూడా అతను అవినీతిలో సంపాదించిన డబ్బు పెట్టి అందుకే మేము అనేది ఒక్కసారి నువ్వు సిబిఐ ఎంక్వైరీ కోసం నువ్వు ఒక్కసారి విచారణకు నిలబడితే నువ్వు చేసిన పాపాలన్నీ కూడా నీ హెరిటేజ్ ఫుడ్ ఏందో అలా అదేవిధంగా నీ వేల కోట్ల సంపాదన ఏంటో అంత మొత్తం బయటకు వస్తుంది. దానికి ఒక్కసారి నిలబడు. సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశించింది. నేనేసిన కేసు ఉంది, ఏసీబీ కేసు, 15 ఏళ్ళు స్టే తెచ్చుకున్నావు. దానికి సిగ్గుపడాలి. మీద నిజంగా తెలుగుదేశం వాళ్ళు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడైనా ఉందంటే ఎక్కడా లేదు. వీళ్ళకి అస్సలు ఎట్లా సమర్థిస్తారు? ఏం గొప్పతనం అని, ఏం ముఖ్యమంత్రి ఏం చేశాడని, సొంత తండ్రి లాంటి మామనే వెన్నుపోటు పొడిచి ఆయన ప్రాణం పోవటానికి కారకుడైనటువంటి వ్యక్తి, ఆ తర్వాత అతను చేసిన నీచమైన రాజకీయాలన్నీ కూడా పోని అతనికి ఏమైనా ఫేస్ వాల్యూ ఉందా? జనం ఏమన్నా అతను డైరెక్ట్ గెలిపించారా? ఎక్కడా లేదు. మొన్న తెలిసిపోయింది అదేంటనేది. అందువలన అప్పుడు కూడా వాజ్పేయి గారి వల్ల ఒకసారి గెలిచాడు, మోడీ గారి వల్ల మళ్ళీ మొన్న గెలిచాడు, ఏదో చచ్చి చెడు అన్నట్టుగా 1% ఓటింగ్తో. అంత అబ్బాయికి ఎవ్వరు లేదు, సపోర్ట్ ఎవ్వరు లేరు జగన్మోహన్ రెడ్డి గారికి. తను ఒక్కడే నిలబడ్డాడు. కాంగ్రెస్ పార్టీ అతని మీద కక్ష కట్టింది, జైలుకు పంపించింది. దాంట్లో నీ పాత్ర ఏంటో కూడా మా అందరికీ తెలుసు. శంకర్రావు చేత ఒక ఉత్తరం రాయిస్తేనే దాన్ని కోర్టు తీసేసుకుంది. అదేవిధంగా ఇంప్లీడ్ వేయించారు ఎరవనాయుడితో, మీరు తెలుగుదేశం వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరితో కూడా. ఈ విధంగా మీరందరూ కలిసి ఒక కుట్ర పన్ని అతని మీద ఏ సంబంధం లేక పాలనకి అతనికి సంబంధం లేకపోయినా సరే అతన్ని జైలుకు పంపించారు. అది పక్కన పెడదాం. అది నువ్వే ఒప్పుకున్నావు ఒకసారి, సోనియా గాంధీ చేసిందని చెప్పి ఒప్పుకున్నారు. వాళ్ళ పార్టీ వాళ్ళు ఒప్పుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా. కాంగ్రెస్ పార్టీని నిజంగా నిలబెట్టిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన కొడుకునే మీరు పోగొట్టుకున్నారు, అది వేరే విషయం. అయినా సరే ధైర్యంతో నిలబడ్డాడు, ప్రజాభిమానం పొందాడు. ఆ రోజు కూడా అతను 1.5% తేడాతో ఓడిపోయినా ఆ ధైర్యం వెనక్కి పోలేదు. మళ్ళీ ప్రజల్లోనే నిలబడ్డాడు. ప్రజా సమస్యలు నీ ఏదో పరిపాలన ఏదో జనానికి అర్థమైపోయింది. 5 ఏళ్ళు నువ్వు నీ పార్టీ వాళ్ళు తినటానికి ఏదో ప్రజలకు ఒక్క మేలు చేయలేదు. ఇచ్చిన హామీలు 600 హామీలు ఎటుపోయినాయో పోయినాయి, కాగితాల మీద ఉండిపోయినాయి. రైతుల రుణమాఫీ కాలేదు, డ్వాక్రా రుణమాఫీ కాలేదు. అదేవిధంగా లిక్కర్ ఏదో పెద్ద బెల్ట్ షాపులన్నీ రద్దు చేస్తానో, ఫస్ట్ సంతకం పెట్టావు అది కాలేదు. ఇంకా విచ్చలవిడిగా 40,000 బెల్ట్ షాపులు విరిగిపోయినాయి నీ టైంలో. అందువలన నువ్వు ఎందుకు పనికి రాని వాడవు అనేది జనానికి అర్థమైపోయింది. ఇక నువ్వు సాగించినటువంటి అవినీతి మామూలుగా లేదు. ప్రతి దాంట్లో ఏ చూసినా ఏలేరు సారి పోలవరం సంబంధించి అది గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ ఒప్పందం, అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కడతామంటే మేము కడతామని చెప్పి దాన్ని అవినీతి కోసం వాడుకున్నాం. ఇప్పుడు 17,000 కోట్లు దాదాపు తేడా వచ్చింది. అది ఈయన వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక దాదాపుగా దాన్ని 800 కోట్లు రీయింబర్స్ చేసి దాన్ని కాపాడటం జరిగింది. తర్వాత మిగిలిన అన్నిట్లో కూడా ఈ ఎలక్ట్రిసిటీలో కానీ మిగిలిన అన్నిట్లో కూడా అతను మళ్ళీ కూడా రీకాల్ చేసి దాన్ని ఆ విధంగా దాన్ని అంటే ఆ అవినీతిని సొమ్ముని రికవరీ చేశాడు. ఇతను హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDreams.